Hi friends, welcome to my channel. Ee roju nenu omelet ni fluffy ga ela vesukolo chupinchipothunnanandi. Spongy ga fluffy ga chala baaguntundi. Adi elago dan tayaru vidhanam ante chusen mari. Munduga rendu mixing bowl lo 2 eggs teesukuni okkoka egg ni kottukuni egg white ni oka bowl lo egg yellow ni oka bowl lo vesukovalandi. Ilage marokati kuda chesukondi. Ikkada nenu rendu egg lu teesukunnanu. మూడు లేక నాలుగు తీసుకున్నా సరే ఈ విధంగానే చేసుకోండి మనం ఆమ్లెట్ వేసినప్పుడు రెండింటిని కలిపి మిక్స్ చేసుకుంటాం కదా కానీ ఈ ఆమ్లెట్ కి మాత్రం ఇలా సెపరేట్ గా చేసుకోవాలండి ఇలా సెపరేట్ గా చేసుకోవడం వల్ల మనకు ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా వస్తుంది ఇలా రెండింటిని జాగ్రత్తగా సెపరేట్ చేసుకోండి ఇలా ఈ విధంగా సెపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎగ్ యోక్ ని ఒకసారి మనం విస్కర్ తో మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఈ విధంగా కలుపుకొని వేసుకుంటే మనకు బాగా మిక్స్ అవుతుందని ఇప్పుడు ఎగ్ వైట్ ని తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి నేను బ్లెండర్ తో కాకుండా ఇలా విస్కర్ తో చేసి చూపిస్తున్నానండి మనకు బ్లెండర్ అయితే గనుక ఇంకా ఫాస్ట్ గా అయిపోతుంది విస్కర్ అయినా సరే కాస్తంత టైం పట్టన మనకు క్రీమీగా వచ్చినంత వరకు బాగా మనం మిక్స్ చేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా క్రీమీగా వచ్చినంత వరకు బాగా మిక్స్ చేసుకోండి ఇలా అయితే మనకు ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా వస్తుందండి ఇప్పుడు దీంట్లో మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్ యోక్ ని దీంట్లో వేసేసుకుందామండి ఇలా వేసుకుని రెండు బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి మనం ఎంత బాగా అయితే మిక్స్ చేసుకుంటామో ఆమ్లెట్ అనేది అంత బాగా వస్తుందన్నమాట ఇప్పుడు మనకు అంత టైం పట్టదండి కాస్తంత కలిసేంత వరకు మిక్స్ చేసుకొని సరిపోతుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీని మనం ఇప్పుడు ఆమ్లెట్ వేసుకుందాం స్టవ్ పైన pan పెట్టుకొని కాస్తంత ఆయిల్ వేసుకున్న తర్వాత కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని దాంట్లో వేసేసుకొని లో ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషస్ ఉంచుకోవాలండి ఈ 2-3 నిమిషస్ తర్వాత మూత తీసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరుక్కోండి అలా అయితే మనకు బాగుంటుంది ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని తురుం పెట్టుకున్న క్యారెట్ ఈ క్యారెట్ మీకు ఆప్షనల్ మాత్రమేనండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు ఇలా అయితే మనకు టేస్ట్ బాగుంటుందని నేను వేసాను ఈ క్యారెట్ తురుం వేసుకున్న తర్వాత కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకోండి ఇలా పెప్పర్ పౌడర్ చల్లుకున్న తర్వాత కొద్దిగా కారం రుచికి సరిపడేంత ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఈ ఆమ్లెట్ ని మనం తిరిగేసుకుందాం ఇలా తిరిగేసుకున్నాక ఒక 2-3 నిమిషస్ అయితే మనకు సరిపోతుందండి అంతకంటే ఎక్కువ ఉంచొద్దు త్వరగా అయిపోతుంది మనకు ఇప్పుడు స్టవ్ ఆపేసి సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందాం చూసారు కదండి వేడివేడి ఫ్లఫీ ఆమ్లెట్ రెడీ అయిపోయింది మీరే చూడండి ఎంత సాఫ్ట్ గా స్పాంజీ గా వచ్చిందో బ్రేక్ఫాస్ట్ గా డిన్నర్ గా తీసుకోవడానికి సూపర్ గా ఉంటుందండి చూస్తున్నారు కదా ఎంత స్పాంజీగా వచ్చిందో ఆ టేస్ట్ కూడా అంత సూపర్గా ఉంటుందండి మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా ఈజీ ఇంకా ఎంతో టేస్టీ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మరిన్ని మంచి మంచి రెసిపీస్తో మీ ముందు ఉంటాను బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్